అదే మన సుబ్రహ్మణ్యపురంలో ఒక పనివాడు ఉండేది కదా ఆ ఆండాళ్ళు అని అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే డైలీ ఆ ఫొటోస్ని క్లీన్ చేసి దీపం పెట్టి పూలేసి భక్తిగా చూసుకుంటారు ఆండాలంటే గుర్తొచ్చింది మన చిన్నతనంలో మా ఇంట్లో పనిచేసేది చాలా మంచి ఆవిడ కదా నాన్న అవునమ్మా ఆ ఆండాళ్ళకి వదిన గారంటే చాలా గౌరవం భక్తి ఎప్పుడు వదిన గారి పక్కనే ఉండేది ఆండాల్ భర్త వీరయ్య కూడా మన ఇంట్లోనే ఉండేవాడు పాము కరిచి చనిపోయాడు పాపం ఇప్పుడు ఆండాళ్ ఎక్కడుందో ఏమైందో అసలు ఉందో లేదో కూడా తెలీదు హలో నమస్తే కృష్ణమోహన్ గారు దేని గురించి బావగారు మీ అమ్మా నాన్నల ఫోటోల్ని మావయ్య గారు చక్కగా చూసుకుంటున్నారు ఆ కలలో నుండి బయటకు వచ్చి నా కంగ్రాట్స్ చెప్పండి ఎందుకు మావయ్య గారు ఆఫీస్ గోడౌన్ మేనేజర్ పోస్ట్ కూడా నాకే ఇచ్చి అన్ని పనులు నన్నే చూసుకోమన్నారు మొహం మార్చుకొని వెళ్ళకపోతే కాస్త నవ్వుతూ కంగ్రాట్స్ చెప్పచ్చుగా ఏంటండి మీరు మళ్ళీ ఏంటి అంటున్నావు అయ్యో భగవంతుడా ఇన్నాళ్ళు ఎండనక వాననక రోడ్లు పట్టుకు తిరిగినందుకు ఇప్పటికి కోదండ రామయ్యను కలిసే అవకాశం కల్పించావనుకున్నాను ఇలా చీకటి గదిలో బందీని చేశావేంటయ్యా అమ్మా బాబు తలుపు తీయండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది నన్ను వెళ్ళనివ్వండి నన్ను ఇక్కడ బంధించేసి వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు వాళ్ళు కోదండరామయ్య మనుషులైతే నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నట్టు అంటే వీళ్ళు కోదండ రమయ్యకి గిట్టిన వాళ్ళ అయ్యో భగవంతుడా స్వామి సుబ్రహ్మణ్య నన్ను ఇక్కడి నుంచి బయటపడే తండ్రి దేవుడా నేను ఇక్కడ ఇరుక్కుపోతే అక్కడ నా కొడుకు వాడి కుటుంబం ఇక్కట్లో పాలవుతుందయ్యా ఆ శాపం వల్ల వాళ్ళ జీవితాలు కూడా నాశనమైపోతాయి తండ్రి బాబు తండ్రి ఎలా ఉన్నావయ్యా ఏమండి టాబ్లెట్ వేసుకోండి అమ్మా నాన్నకి ఎప్పుడు బాగవుతుంది నాన్న ఎప్పుడు పైకి లేస్తాడు తెలీదు నాన్న ఆ దేవుడికే తెలియాలి దేవుడెందుకమ్మా నాన్నకిలా చేశాడు నాన్న మంచివాడు కాదా నాన్న ఏ తప్పు చెయ్యడు కదా మీ నాన్న ఏ తప్పు చేయకపోయినా మీ నాన్నను కన్న తల్లి పాపం చేసిందంట అంటే నాన్నమ్మ నాన్నమ్మే ఆండాలమ్మ మీ నాన్నమ్మ చేసిన పాపమే మీ నాన్నకిలా అయ్యేలా చేసిందని ఊరంతా అనుకుంటున్నారు బాబు అవునా నాన్న నాన్నమ్మ నిజంగా పాపం చేసిందా అందుకే నీకు ఇలా అయిందా
నిజమేరా, అప్పుడు నాకు 12 ఏళ్ళు, చిన్నవాణ్ణి. ఆ టైంలో మా అమ్మ ఇంటి నుంచి నా జీవితం నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ కనపడలేదు. ఏదో తప్పు చేసి పాప మూట కట్టుకుని మొహం చూపించుకోలేక వెళ్ళిపోయిందని ఊర్లో వాళ్ళు చెప్పారు. అయ్యో భగవంతుడా, నేను చేసిన పాపానికి నా కొడుకు బాధలు పడుతున్నాడు. వాడు బాగుపడాలంటే నేను నా పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. నా పాప ప్రక్షాళన? నువ్వు మోపిన నింద నిజం కాదని చెప్పాలి. నీ వల్ల విడిపోయిన సీతారాముల్లాంటి ఆ భార్యాభర్తలను అసలు నిజం చెప్పి కలపాలి. ఆ బిడ్డ బావిలో ఉన్న అమ్మవారిని తీసి పునఃప్రతిష్ఠించి ప్రాణత్యాగం చేస్తే గాని వాళ్ల కుటుంబంపై ఉన్న శాపం తొలగి ఆ పుణ్యదంపతులిద్దరూ కలుస్తారు. అప్పుడే నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగినట్టు. నా కొడుకు కోలుకోవాలన్నా, నా వంశం నిలబడాలన్నా అటుపక్క కోదండరామయ్య సీతమ్మలు కలిసిమెలిసి ఉండాలన్నా, స్వామీజీ చెప్పినట్టు కోదండరామయ్య సీతమ్మలకి పుట్టిన కూతుర్ని సుబ్రహ్మణ్యపురం తీసుకెళ్ళి షష్ఠి రోజున ఆ పిల్లతోనే శ్రీవల్లీదేవి విగ్రహాన్ని బయటికి తీయించి సుబ్రహ్మణ్య స్వామి పక్కన ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి స్వామీజీ చెప్పిన విధంగా కోదండరామయ్య కూతురు చేత ఆత్మత్యాగం చేయించి నా పాప ప్రక్షాళన చేసుకుని తీరాలి. ఈ పరిస్థితిలో నేను ఎలా బయటపడేది? కోదండరామయ్యని కలిసేది ఎలా? భగవంతుడా, ఆండాళ్ళుని కార్లు ఎక్కించుకుని వెళ్ళిందెవరు? తనతో అతనికేం పని? అసలు ఎందుకు తనని తీసుకెళ్లాడు? ఎక్కడికి తీసుకెళ్ళుంటాడు? ఆండాళ్ళు గురించి తెలిసిన వాళ్ళు ఈ సిటీలో ఎవరున్నారు? ఒకటి నేను, రెండు ఆయనే. అంటే ఆండాళ్ళిని తీసుకెళ్ళింది ఆయన మనిషేనా? ఎంత ఆలోచించినా ఏం అర్థం కావడం లేదే. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ ఆండాళ్ళు వల్ల ప్రమాదం జరుగుతుందేమోనని ఊహించుకుని ఇన్ని రోజులు నాకు నేనే భయపడ్డాను. కానీ ఇప్పుడు ఆ ఊహ నిజమయ్యేలా ఉంది. దేవుడా, ఇప్పుడు ఈ ఖండాన్ని ఎలా దాటాలి? ఇప్పుడు ఆ ఆండాళ్ళు ఎక్కడుందని వెతకాలి. వెతికినా తను ఎదురు పడితే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఏదైనా దారి చూపించు స్వామి. అత్తయ్యా, అత్తయ్యా. భవానీ. ఏంటత్తయ్యా, రోడ్డు మీద పరధ్యానంగా నడుస్తున్నారేంటి? అబ్బే, ఏం లేదమ్మా. ఏం లేదని చెప్తున్నారు కానీ మిమ్మల్ని చూస్తుంటే ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు అత్తమ్మా. కొత్తింటికి వెళ్ళారు కదా, అక్కడేమైనా సమస్య? చచ్చ, ఇల్లు చాలా బాగుందమ్మా, అందులో ఏ సమస్య లేదు. నాకే సమస్య, నాదే సమస్య. ఆ దేవుడు ఇప్పటికీ నాకు కొత్త పరీక్షలు పెడుతూనే ఉన్నాడు అత్తమ్మా. ఏం లేదు భవానీ, స్వీట్ షాప్ పనుల గురించి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఇలా నడవడం నాకు అలవాటైపోయిందమ్మా. నా గొడవకేం గాని, మీరెలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు? దినేష్ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు అత్తమ్మా. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. కరెక్ట్ టైంకి కరెక్ట్ మెసేజ్ వచ్చేలా చేశావు.
నేను ఎడ్యుకేషనల్ లోన్కి ఎలిజిబుల్ అంట. సర్టిఫికెట్స్ తీసుకెళ్తే లోన్ ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ స్వామి. అవును, సర్టిఫికెట్స్ ఎక్కడున్నాయి? అయ్యో, సర్టిఫికెట్స్ లేవే. ఇల్లు మార్చేటప్పుడు ఎక్కడ పెట్టానో తెలియట్లేదు. అప్పుడు గుర్తు పెట్టుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు ఎక్కడున్నాయో ఏమో. ఎక్కడ వెతకాలి? అమ్మ రూమ్లో ఏమైనా ఉన్నాయా? అమ్మ జాగ్రత్త చేసి ఉంటుంది. సరే భవాని, దినేష్ గురించి నీకు తెలిసిందే కదా, నువ్వే వాణ్ణి జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పు సమస్య తీరిపోతే ధైర్యంగా ఉంటాడని నేను తీరుస్తానంటే వాడు ఒప్పుకోలేదు. లేదంటే నాకు వాడి గురించి ఈ భయం ఉండేది కాదు, నీకిన్ని జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరమూ ఉండేది కాదు. నిజమే అత్తమ్మా, కానీ ఏం చేస్తాం? ఆయన ఆ విషయంలో పట్టుదలగా ఉన్నారు కదా. నేను చూసుకుంటానులే, మీరు బయలుదేరండి. సరే, ఏమన్నా అవసరమైతే కాల్ చేయి. అలాగే. జాగ్రత్త. ఇక్కడ కూడా లేవేంటి? అసలు ఎక్కడ పెట్టుంటాను నేను? ఎస్, సర్టిఫికేట్స్ కదా. అమ్మ సూట్ కేసులో భద్రపరిచి ఉంటుంది. ఏం చేస్తున్నావు? ఏంటమ్మా అలా అరిచావు? ఎందుకు వీటిని తీస్తున్నావు? ఓ, భద్రంగా దాచిన బట్టలు బయట పెట్టానా? ఏం లేదమ్మా, నా సర్టిఫికేట్స్ కనిపించడం లేదు. ఇందులో ఏమైనా దాచావేమో అని వెతుకుతున్నాను. ఇందులో ఎందుకుంటాయి? నువ్వెక్కడ పారేసుకుంటావునని ఒక చోట భద్రంగా దాచి ఉంచాను. నన్ను అడిగితే చెప్తాను కదా. అడగడానికి నువ్వు ఇంట్లో లేవు కదమ్మా. చేతిలో ఫోన్ ఉంది కదా. ఇదిగో. అయ్యో, జేబులో పెట్టుకుని రోడ్డంతా వెతికినట్టు ఉంది నా పరిస్థితి. ఇక్కడ తప్ప ఇళ్ళంతా వెతికానమ్మా. థ్యాంక్ యూ. అలాగే నా చిన్నప్పటి బట్టలను కూడా పెట్టెలో భద్రంగా దాచినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. తర్వాత ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ ఎందుకు? ఇవా బ్యాంక్లో. బ్యాంక్ ఏంటి? అదే, బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఈ సర్టిఫికేట్ జెరాక్స్ పంపిస్తేనే వాళ్ళు హాల్ టికెట్ ఇష్యూ చేస్తారు.
ఆఖరి నిమిషంలో నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఏ ఏర్పాట్లలో ఎటువంటి లోపం జరగకూడదు. డెకరేషన్ నుండి డిన్నర్ ఏర్పాట్ల వరకు అన్ని అద్దిరిపోవాలి. ఇది నాన్నగారికి సంబంధించింది, జాగ్రత్తగా అరేంజ్ చేయండి. ఓకే అమ్మ. కల్పన నానా ఓసారిలా రమ్మ. ఏంటమ్మా ఏంటి హడావిడి, ఏర్పాట్లే ఘనంగా చేయమంటున్నావు? అవును నాన్న, రేపటి రోజు కోసం సంవత్సరం నుండి ఎదురు చూస్తున్నాను. మరి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా నాన్న. ఈ నాన్న మీద నీకున్న ప్రేమమ్మా. ప్రేమ కాదు నాన్న, ప్రాణం. మీరు లేకపోతే మాకు జీవితమే లేదు నాన్న. అందుకే ఇవన్నీ మీకు పెద్దగా ఇష్టం లేకపోయినా మా తృప్తి కోసం చేస్తున్నాను నాన్న. అవును, ఇంతకీ శ్రీవల్లిని పిలుస్తున్నారా? అదేమాట మలాన్నో, శ్రీవల్లిని పిలవకపోతే ఎలా? ఖచ్చితంగా పిలవాలి. తెలుసు నాన్న, తనంటే మీకు ఎంత అభిమానమో. ఒకసారి ఫోన్ చేసి ఇవ్వమ్మా, మాట్లాడదాం. అలాగే నాన్న. శ్రీవల్లి. ఏమైందమ్మా? చదువుకుంటున్నావేమో అనుకున్నాను. బ్యాంక్ లోన్స్ కి సంబంధించింది ఏదో చూస్తున్నావేంటి? బ్యాంక్ లోన్తో నీకేం పని? అదేంటమ్మా, ఏంటమ్మా నీ ఎంక్వైరీలు? బ్యాంక్ లోన్ కాదు, బ్యాంక్ జాబ్ సంబంధించి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. సరిగాని రేపు ఏదైనా బయటికెళ్లి ప్రోగ్రామ్ పెట్టుకున్నావా? ప్రస్తుతానికైతే అదేం లేదమ్మా. నువ్వు పర్మిషన్ ఇస్తే ఈ మధ్య షాపింగ్ చేయడానికి తోడుగా రమ్మంది, వెళ్ళొస్తాను. అదేమో అవసరం లేదు కానీ, ఆన్లైన్ ఎగ్జామ్ అన్నావు కదా, ఇంట్లోనే ఉండి చదువుకో. రేపంతా నువ్వు ఆనందంగా సంతోషంగా నా కళ్ళ ముందే తిరుగుతూ ఇంట్లోనే ఉండాలి, సరేనా? ఒక్కరోజు ఏంటమ్మా, కావాలంటే ప్రతిరోజు అలాగే ఉంటాను మా అమ్మ కోసం. ఎవరు? కల్పన అట. కల్పన గారంటే చుట్టి వాళ్ళ అమ్మగారమ్మా. సరే నువ్వు మాట్లాడు, నాకు పనుంది. హలో, కల్పన మేడం? కల్పన మేడం కాదమ్మా, కోదండరామయ్యని. సార్ మీరా? నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏం చేస్తున్నావమ్మా, బిజీగా ఉన్నావా? మాట్లాడొచ్చా? బిజీ ఏం లేదు సార్, ఒకవేళ ఉన్నా మీరు ఫోన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాను. చెప్పండి సార్. అమ్మ శ్రీవల్లి, రేపు సాయంత్రం నువ్వు, నీతో పాటు మీ అమ్మ, మీ ఇంట్లో పనివాళ్ళు, మొత్తం ఇంట్లో ఉన్న వాళ్లతో సహా అందరూ కుటుంబ సపరివార సమేతంగా మన ఇంటికి వచ్చేసేయండి. ఏంటి సార్ విషయం, ఎనీ సర్ప్రైజ్? నాకు సర్ప్రైజ్ అమ్మా. మరి నీకు సర్ప్రైజో కాదో రేపు నువ్వు వచ్చాక తెలుస్తుంది. అవునా సార్? అయితే వీల్ చూసుకుని? వీల్ చూసుకొని కాదమ్మా, వీల్ చేసుకుని ఖచ్చితంగా రావాలి. మీరు మీ కుటుంబ సభ్యుల ప్రెజెన్స్ మాకు కావాలి. మీరు ఇంతగా చెప్పాక రాకుండా ఎలా ఉంటాం? తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ సార్. వస్తున్నందుకు నీకు కూడా థ్యాంక్స్ అమ్మా. జాగ్రత్త అమ్మా, ఉంటాను. అలాగే సార్. చెప్పేశానమ్మా, శ్రీవల్లి తన ఫ్యామిలీ అందరిని తీసుకుని రేపు మన ఇంటికి వస్తుంది. నానా మీరు బాగా మారిపోయారు. ఏం మారానమ్మా, ఎప్పట్లాగే ఉన్నాను కదమ్మా. లేదు నాన్నా, ఎప్పుడు గంభీరంగా, ఏదో కోల్పోయిన వ్యక్తిలా, దిగులుగా, కొన్నిసార్లు బాధగా, కోపంగా ఉండే మీరు ఇప్పుడిప్పుడు ప్రశాంతంగా నవ్వుతూ చాలా హ్యాపీగా ఉంటున్నారు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆశ్చర్యంగాను ఆనందంగాను ఉంది నాన్నా. నిజమేనమ్మా, మనసులో గూడు కట్టుకున్న బాధను దూరం చేసే మనుషులు దగ్గరైనప్పుడు ఏ మనిషి అయినా అలాగే ఉంటాడు. ఇప్పుడు నేను అలాగే ఉన్నాను. అది నా కళ్ళల్లో నీకు స్పష్టంగా కనిపిస్తున్నట్టుంది, అందుకే నీకు అలా అనిపిస్తోంది. దీనంతటికీ కారణం శ్రీవల్లినే కదా? కరెక్ట్గా చెప్పావమ్మా. శ్రీవల్లి పక్కనుంటే ఆత్మబంధువు తోడుగా ఉన్నంత ధైర్యంగా హాయిగా ఉంటుంది. అవునన్నా, కొందరు మన పక్కనుంటే వాళ్ల నుండి దూరంగా విడిపోవాలనిపిస్తుంది,
మరికొందరు మనతో ఉంటే వాళ్ళు మనకి దూరం కాకుండా ఉంటే బాగుండనిపిస్తుంది. శ్రీవల్లి కూడా అలాంటిదే కదా నాన్న. అందుకే తనంటే మీకు అభిమానం, మీరంటే తనకి కూడా గౌరవం. కొన్ని బంధాలు చాలా విచిత్రంగా ఉంటాయి కల్పన. మనుషులు వాటికి బందీలవుతారు. అందుకే ఆ దేవుడు కూడా అంతే విచిత్రంగా మనతో ఆటలాడుకుంటూ ఉంటాడమ్మా. ఈరోజు నా పుట్టినరోజు, కానీ నా పుట్టినరోజు నాకన్నా నీకే ఎక్కువ కదా. మీరు లేకపోతే నా పుట్టుకకే విలువ లేదు, నా బ్రతుక్కి అర్థం లేదు. నా మీద నీకున్న ప్రేమ నాకు తెలుసు సీత. పుట్టినరోజు శుభాకాంక్షలండి. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.